రాజ్నగిరి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య సోదాల ప్రక్రియ కొనసాగుతోంది ఎమ్మెల్యే పైళ్ల రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో తనిఖీలు జరుగుతున్నాయి మొత్తం పన్నెండు చోట్ల సోదాలు చేస్తున్నారు హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్లు సోదాలు చేస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డిలు ఆఫీసులో ఐటీ తనిఖాలు కొనసాగుతున్నాయి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో పన్నెండు చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను టార్గెట్గా చేసుకుని ప్రస్తుతం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకుల ఇళ్లల్లో ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా దాదాపు పన్నెండు చోట్ల ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వారి కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం కొత్తపేటలో ఉన్నాము కొత్తపేటలోని పైల రాజశేఖర రెడ్డి ఇంటిలో అతని కార్యాలయంలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నాయి ఆ సోదాలకు సంబంధించి ఇప్పటికే రెండు కంపెనీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను సీజ్ చేసి కొద్ది నిమిషాల క్రితమే ఐటీ శాఖ అధికారులు ఇక్కడి నుండి కూడా వాటిని తరలించడం జరిగింది మరోవైపు వారి కంపెనీలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఉదయం ఐదు గంటలకు చేరుకున్నటువంటి ఐటీ శాఖ అధికారులు పైలా రెడ్డి ఇంటిలో అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు రెండు కంపెనీలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంపెనీలో పెట్టుబడులు కావచ్చు హిల్ ల్యాండ్ టెక్నాలజీ కంపెనీ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీలో ఈ ఐటీకి సంబంధించినటువంటి రిటర్న్స్ పైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు ఈ సోదాల్లో భాగంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చెల్లించినటువంటి పన్నులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది మరోవైపు ఐదేళ్లలో సంపాదించినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నుకు మధ్య ఉన్నటువంటి భారీ వ్యత్యాసాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది అందులో భాగంగానే ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఏకకాలంలో దాదాపు పన్నెండు చోట్ల జరుగుతున్నటువంటి ఈ సోదాల్లో ఇప్పటి మనం గమనించినట్లయితే పైలట్ శేఖర్ రెడ్డి ఇంటితో పాటు తర్వాత ఎంపీ ఇంటిపై కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై అతని కార్యాలయంపై కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి విల్లాలో ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వీరు వీరి కంపెనీల్లో కాకుండా ఇతరత్ర కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి కావచ్చు ప్రస్తుతం శేఖర్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు మరొక కొత్త కంపెనీలో కూడా ఆయన భారీ పెట్టుబడులు పెట్టాడు దానికి సంబంధించినటువంటి ఆదాయాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నటువంటి సందర్భం ఉంది అందులో భాగంగానే ఇప్పటికైతే మాత్రం కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది మరికొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కావచ్చు కంపెనీకి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేసి తరలించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది మనం చూడొచ్చు గడిచినటువంటి ఆరు నెలలుగా ఐటీ శాఖ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వారి వారి ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యాపారవేత్తలపై కూడా ఫోకస్ పెట్టి ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది రాబోయేటివి ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఐటీ దాడులు అనేది కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బలంగా ఆర్థికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన ప్రస్తుతం అయితే ఈ సోదాలు కూడా కంటిన్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయనేటువంటి సమాచారం తోటి పెద్ద సంఖ్యలో వారికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరోవైపు లోపల మనం చూడొచ్చు మొత్తం సిఆర్పిఎఫ్ బలగాల మధ్య ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు లోపల ఉన్నటువంటి దాదాపు ఎనిమిది మంది అధికారులు ప్రస్తుతం అయితే ఈ సోదాల్లో భాగంగా కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలు ఇప్పటి వరకు సంపాదించినటువంటి ఆదాయం కట్టినటువంటి పన్నులు వీటన్నిటిని కూడా టాలీ చేస్తున్నారు ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు మొట్టమొదటగా చేసేటువంటి పని ఏంటంటే వీరు గడిచినటువంటి సంవత్సరాలు అంటే ఐదారు సంవత్సరాల్లో వీళ్ళు చెల్లించినటువంటి పన్నులు ఏ విధంగా ఉన్నాయి దాంతోపాటు వీళ్ళ సంపాదించినటువంటి ఆదాయం ఆ రెండు న్నిటిని కూడా పోల్చినప్పుడు ఆదాయానికి తగ్గట్టుగా వీళ్ళు పన్నులు చెల్లించారా లేదా ఒకవేళ పన్ను ఎగవేసి ఉంటే వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తారు ప్రస్తుతం పైలర్ శేఖర్ రెడ్డి ఆయన నిర్వహిస్తున్నటువంటి రెండు కంపెనీలకు సంబంధించినటువంటి అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు కావచ్చు తర్వాత పన్ను ఎగవేశారనేటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అభియోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఇంట్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి ఈ రెండు రోజుల పాటు ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇక జేసీ బ్రదర్స్కి సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చు వారి కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇళ్లల్లో కార్యాలయాల్లో అయితే మాత్రం ఏక కాలంలో ఈ సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు రెండు రోజుల పాటు సోదాలు కొనసాగిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు సీజ్ అయ్యింది ఎంత విల్లు పన్నులు ఎగవేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు మరోవైపు గడిచినటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో వీరి నుండి పార్టీకి కొన్ని పెట్టుబడులు పెట్టారని మరోవైపు వీరికి అనుబంధ సంస్థలు కావచ్చు అనుబంధ కంపెనీలు కావచ్చు వాటి కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఐటీ శాఖ ఆధారాలతో సహా పూర్తి విచారణ కొనసాగిస్తుంది కాబట్టి ఈ రెండు రోజుల విచారణ తర్వాత రెండు రోజుల సోదాల తర్వాత ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ప్రాపర్టీని సీజ్ చేశారు ఎంత పన్ను ఎగవేశారు అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఐటీ శాఖ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇక రాబోయేటువంటి ఎలక్షన్స్కు ముఖ్యంగా ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా సోదాలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం మరి చూడాలి ఈ రెండు రోజుల పాటు సోదాల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కేవలం వీరిపై మాత్రమేనా ఇంకా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు అంటే శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి రెండు కంపెనీల్లో ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు కాబట్టి ఈరోజు రెండు రోజుల విచ్చ రెండు రోజుల సోదాలు తర్వాత ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది కొద్ది నిమిషాల క్రితమే అతని ఇంటి నుండి కూడా రెండు వాహనాలు కంపెనీకి కూడా వెళ్ళడం జరిగింది ఇంట్లో సీజ్ అయినటువంటి అన్నింటినీ కూడా వారి కంపెనీకి తీసుకెళ్ళి అక్కడ వెరిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మాత్రం ఎనిమిది మంది అధికారులు ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారనేది కూడా Right, uh,